డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులను సిట్ ఆఫీసులోనే విచారిస్తామని అన్నారు సిట్ చీఫ్ అకున్ సబర్వాల్. ఇప్పటికే 10 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. కొందరు అందుబాటులో లేకపోవడంతో వారికి ఇవ్వలేకపోయామన్నారు. చార్మి ముమైత్ ఖాన్లను వారు ఎక్కడుంటే అక్కడే విచారిస్తామంటున్న అకున్ సబర్వాల్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. కొంతమందికి నోటీసెస్ ఇవ్వడం జరిగినాయి. ఆల్రెడీ చాలామంది ఎక్నాలెజ్ కూడా చేశారు. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఎస్ఐటి దగ్గర ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు. ఒకసారి ఎక్నాలెజ్ అయిన తర్వాత అది ప్రకటన చేయడం జరుగుతుంది. అంటే ఎక్కడ విచారించబోతున్నా, అంటే ఇదే ఆఫీస్లో విచారిస్తారా, సిట్ ఆఫీస్లో ఉందా, లేకుంటే సెపరేట్ ఏర్పాటు చేస్తారా? విచారిస్తున్న సమయంలో వీడియోగ్రాఫ్ ఏమైనా ఉంటుందా? అవునండి, ఆల్రెడీ 5th ఫ్లోర్లో ఈ బిల్డింగ్లో ఎస్ఐటి ఆఫీస్ ఉంది. ఆ ఎస్ఐటి ఆఫీస్లో విచారణ చేయడం జరుగుతుంది. అదే నోటీసెస్లో కూడా అదే చెప్పడం జరిగింది. చట్ట ప్రకారం ఎక్కడైనా లేడీస్ ఉంటే వాళ్ళకి అడగడం అవసరం. సో కాబట్టి ఆ 2 లేడీస్కి ఆల్రెడీ నోటీస్లో వాళ్ళ అనుకూలిన స్థాన్ అడగడం జరిగింది. రిమైనింగ్ అందరికీ ఈ ఆఫీస్లోనే 5th ఫ్లోర్లో ఎస్ఐటి ఆఫీస్లో రమన్ కన్సర్న్ డేట్కి రమన్ చెప్పడం నోటీస్లో ఉంది. లేడీస్కి ఇక్కడే విచారిస్తారా? చట్ట ప్రకారం వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఆప్షన్. యాజ్ పర్ ఎన్డీపీఎస్ యాక్ట్ దే నీడ్ నాట్ బి సమండ్ దే కెన్ బి ఆస్ ఫర్ అన్ ఆప్షన్. సో వాళ్ళకి ఆప్షన్ అడగడం జరిగింది. కొంతమంది హీరోస్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడికే వస్తున్నారా, లేకుంటే ఎక్కడ? ఇక్కడే అండి, నోటీస్లో ఈ జాగా పేరు ఇవ్వడం జరిగింది. నోటీస్లో ఈ 5th ఫ్లోర్లో ఎస్ఐటి ఆఫీస్ ఉంది. సో నోటీసెస్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ 5th ఫ్లోర్ ఆఫ్ దిస్ బిల్డింగ్. టోటల్ ఎంతమంది ఉండవచ్చు అప్రాక్సిమేట్లీ? అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి సినిమా ప్రముఖుల డొంక కలుతుందని చెప్పవచ్చు. అయితే సినీ ప్రముఖులు దాదాపుగా ఇప్పటికి 20 మంది పైగా వారికి నోటీసులు జారీ చేయగా దాంట్లో 10 మంది పైగా ఇప్పటికే నోటీసులు అందుకున్నారు. వాళ్ళని ఇక్కడికే తీసుకొచ్చి విచారిస్తామన్నట్టు మరోవైపు చూసినట్లయితే ఎస్ఐటి ఆఫీసు ఇక్కడ 5th ఫ్లోర్లో ఏర్పాటు చేస్తారు. అయితే దాంట్లోనే విచారిస్తాం. ఇద్దరు ఎవరైతే ఒక చార్మి కావచ్చు లేకపోతే ముమైత్ ఖాన్ కావచ్చు, వీళ్ళిద్దరికి మాత్రము వాళ్ళు అనుకున్నమైన ప్లేస్లో వాళ్ళు ఎక్కడ ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళి అధికారులు విచారిస్తామని చెప్తున్నారు. అయితే చార్మి ముమైత్ ఖాన్ సంబంధించి ఇప్పటికే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లు కావచ్చు, వాళ్ళ దగ్గర డ్రగ్స్ కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా పూర్తి ఆధారాలు కూడా లభ్యమైనాయి. అయితే వీళ్ళిద్దరిని ముమైత్ ఖాన్ సంబంధించి నోటీస్ సర్వ్ చేయడానికి అధికారులు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే ముంబైలో ఉంటుంది ముమైత్ ఖాన్, అయితే చార్మి సంబంధించి ఇక్కడ ఏదైతే ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో చార్మి ఉంటుందో అయితే అక్కడికి వెళ్ళి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ను కూడా వీళ్ళిద్దరు కూడా తీసుకున్నారు. అయితే వీళ్ళతో పాటు ఇంకా 8 మంది ఎవరైతే ముగ్గురు హీరోలు కావచ్చు, ఒక హీరో సంబంధించిన డ్రైవర్ కూడా నోటీస్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన సమన్స్ కూడా అందుకోవడం జరిగింది. మరోవైపు ఒక ప్రముఖ డైరెక్టర్ కూడా ఇప్పటికే నోటీస్ తీసుకున్నారు, అతను కూడా నకలాజ్మెంట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు ఇంకొక 10 మందికి నోటీస్ ఇవ్వడానికి వెళ్తే అధికారులకు అందుబాటులో లేకపోవడంతో వాళ్ళకి ఎలా అందజేయాలని దానిపై ఒక తర్జన బజారుపడుతున్నారు. దీంతోపాటుగా ఇంకొక 30-40 మంది ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు, వాళ్ళకు సంబంధించి విచారణ చేయబోతున్నారు. అయితే 19 నుంచి 27 వరకు వీళ్ళని పూర్తిగా విచారించబోతున్నారు. వీళ్ళని విచారించి పూర్తి సమాచారం సేకరించి తదుపరి చర్యలు అవసరమైన పక్షంలో ఈ సినీ ప్రముఖుల్ని అరెస్ట్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. మరోవైపు ఇటు సిటీ పోలీసులకు కూడా ఇక్కడ పూర్తి రక్షణ కావాలి, ఇంతమంది సినీ ప్రముఖులను పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కావాలని కూడా అధికారులు అడగబోతున్నారు. కనుపస్తా రాకేష్ రోషన్తో రమేష్ వేట్ల డ్రగ్స్. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ ఆఫీసులోనే విచారిస్తామని అకున్ సబర్వాల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికే దాదాపుగా 10 మందికి నోటీసులు ఇచ్చామని, అయితే ఇంకా కొంతమంది అందుబాటులో లేకపోవడంతో నోటీసులు ఇవ్వలేకపోయాం, కొంతమందికి మాత్రమే నోటీసులు ఇచ్చాం. అలాగే చార్మి ముమైత్ ఖాన్లను ఎక్కడుంటే అక్కడికొచ్చే మేము ప్రశ్నిస్తాం, చట్ట ప్రకారం వారిని ప్రశ్నించడం జరుగుతుంది. మిగతా అందరూ కూడా ఎవరైతే హీరోలు కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ కూడా సిట్ ఆఫీసులోనే వారందరికీ విచారణ కొనసాగిస్తాం. ఇప్పటికే దాదాపు 10 మందికి పైగా నోటీసులు ఇచ్చాం, కొంతమంది అందుబాటులో లేకపోవటం వల్ల నోటీసులు ఇవ్వలేకపోయాం, వారికి కూడా అందించే ప్రయత్నం చేస్తామని అకున్ సబర్వాల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. We'll be right back.
డ్రగ్స్ కేసుతో సంబంధమున్న సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని చెప్పారు అకున్ సబర్వాల్. ఇంకా దాదాపు ఇప్పటికి 10 మందికి పైగా నోటీసులు ఇచ్చినట్టుగా, అయితే కొందరు అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అందించలేకపోయామని అకున్ సబర్వాల్ ఎన్టీవీకి చెప్పారు. అలాగే ఈ కేసుతో సంబంధం ఉన్న మహిళలకి చార్మీ ముమైత్ ఖాన్లను వారు ఎక్కడుంటే అక్కడ విచారిస్తాం, చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. అయితే చార్మీకి సంబంధించి ప్రొడక్షన్ ఆఫీస్లో నోటీస్ అందజేశామని, అలాగే ముమైత్ ఖాన్ ముంబైలో ఉండటం వల్ల అక్కడికి నోటీస్ పంపిస్తామని కూడా అకున్ సబర్వాల్ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఈ మరింత లోతుగా డ్రగ్స్ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్నా, మరికొందరు సినీ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా అకున్ సబర్వాల్ తెలియజేశారు.